ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्. అందరికీ నమస్కారం. 2021 మార్చి మాసంలో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా సోది అనుకున్నవాడు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయండి, అనుకున్న అమ్మాయి అయినా సరే పెద్దవారైనా సరే అన్సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో వినాల్సిన అవసరం ఉంటుందన్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పేటువంటి ముందు మాట వినండి. గోచార ఫలితాలు 60% మాత్రమే అనుకూలంగా ఉంటాయి. గ్రహచార ఫలితాలు జన్మజాతకంలో 90% మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. చిన్న విషయం మీ అందరికీ అవగాహన కోసం చెప్తున్నా నేను. మనకి 2019 కోవిడ్ అనేది ఎఫెక్ట్ డిసెంబర్లో వచ్చింది తెలిసింది, మార్చిలో మన దేశానికి కూడా వచ్చింది. మరి ఇంత వైద్యపరమైన సాంకేతికపరమైనటువంటి స్థాయి ఉన్నటువంటి మన దేశంలో ఆ నిరోధక శక్తి వ్యాక్సిన్ తయారు చేయడానికి సంవత్సరం పడుతోంది. ఇంకా దాని గురించి పూర్తి వివరాలు కానీ ఎలా దానిని నిరోధించాలనేటువంటి తత్వంలో కొన్ని 89 దేశాలు చాలా శ్రమ పడుతున్న ఇంతవరకు దానికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది మనలో. అలాగే ఒక అనారోగ్య విషయంలో వైద్యుడు కానీ వైద్య బృందాల వర్గాన్ని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. మేము ఆపరేషన్ చేశామండి, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా మీకు అనుకూలిస్తుంది. వైద్యుడిని సైంటిస్ట్ని ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడట్లా. వాళ్ళు తీవ్రమైన కృషి పడుతున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఎలకల మీద, పిల్లల మీద, కుక్కల మీద, మనుషుల మీద కూడా ప్రయోగాలు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు. జ్యోతిష్యం కూడా అలాంటిదే. స్పష్టమైనటువంటి అవగాహన కోసం మీ గ్రహం యొక్క ప్రభావం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం, నోటికొచ్చిందల్లా వాగడం అనేది, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతా, 100% గ్యారెంటా, వీడి మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది, వీడికి తులారాశి వాళ్ళంటే నెగిటివ్ అనుకుంటా, అందుకే అన్ని ఆపోజిట్ చెప్తాడు. ఎందుకు చెప్తా నేను ఈ విషయాన్ని మీరు గ్రహించండి. వైద్యుడు కానీ సైంటిస్ట్ కానీ ఏ దాని మీదైనా సరే పూర్తి స్థాయి 100% గ్యారెంటీ ఇవ్వలేడు. అలాగే భగవంతుడిని వాడు ప్రత్యక్షం కనపడడు మనకి, కానీ ఆ యొక్క శక్తి, భగవంతుడు అన్నటువంటి శక్తిని మనం ఎప్పుడైతే నమ్ముకొని ముందడుగు వేస్తుంటామో మన యొక్క పూర్తి స్థాయి కార్యసిద్ధి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆత్మస్థైర్యం కలిగిస్తుంది. అలాగే ఒక ఆయన వచ్చేసి, ఒక ఆవిడ టైటిల్ ఏం పెట్టారు, ఏం చెప్తున్నారు, భయపెట్టకండి అని చెప్తారు. క్లాస్ రూమ్లో ఒక మాస్టారు గట్టిగా సైలెన్స్ ప్లీజ్ అంటాడు, పిల్లలందరూ కూడా శ్రద్ధగా మాట్లాడుకుని ఉంటారు. అలాగే ఒక టైటిల్ని పెట్టడం వల్ల మీ యొక్క దృష్టిని నా వైపు తిప్పుకొని నేను ఉన్నటువంటి స్పష్టమైన విషయాన్ని మీకు చెప్పేందుకే ప్రయత్నం. భయపెట్టడమో ఆశ చూపడమో ఏదైనా ఒకటి, సరైనటువంటి మార్గంలో ప్రయాణించే అవకాశం కోసం ప్రయత్నం చేయడం. జ్యోతిష శాస్త్రంలో కూడా గ్రహాలు, గమనాలు, అంశలు, నవాంశలు, డిగ్రీలు ఇవన్నీ కూడా మేము లెక్కలు వేసుకొని చెప్పేటువంటి ఫలితాలు ఇవి. ఇవన్నీ కూడా ఉంటాయి. నేను తీసుకునేది స్వల్పమైనటువంటి దక్షిణ మాత్రమే, ఆ విషయం చాలామంది తెలుసు. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఏదన్నా విషయం ఉంటే ఆఫీస్ వారికి ఫోన్ చేసి ధర్మ సందేహము ఉందన్న విషయంతో నాకు కాల్ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థాయి, ధైర్యము, స్థైర్యము నాకు బలంగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. మీరందరూ కూడా ఇలా నేను కటువుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే నన్ను మన్నించండి. నేను సవిరంగా చెప్పిన విషయం మీకు అర్థమైనట్టయితే మీ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ 2021 మార్చ్ ఫలితాలు ఎలా ఉన్నాయి 12 రాశుల వారికి చూద్దాం. ముందుగా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. చాలా మంచి ప్రయత్న లాభం ఈ రాశి వారికి. 1-2 అద్భుతంగా ఉండి, 3వ వారం సామాన్యంగా ఉండి, 4వ వారం పునరద్భుతంగా ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర. ముఖ్యంగా వీరికి సంతాన సంబంధమైనటువంటి లాభము, వ్యాపార సంబంధమైనటువంటి లాభము, నూతన వ్యాపారాన్ని, అంకుర సంస్థని ఏర్పాటు చేసుకునేటువంటి సౌలభ్యము, రాజకీయ రంగంలో ఎదుగుదలకి కారణమయ్యే అవకాశాలు, నూతనమైనటువంటి వస్తువాహన సౌకర్యము, సౌఖ్యము, రావలసిన బాకీల్ని వసూలు చేసుకుంటారు. ఎవడైనా కంపెనీ వాడు మోసం చేసి చిట్ ఫండ్ వాడు కానీ ఇతరత్ర మోసం చేసిన వారి నుంచి రావలసినటువంటి ధనము
తిరిగి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లలో కోర్టులలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బయట, కోర్టు బయట, పోలీస్ స్టేషన్ బయట పెద్దల అంగీకారంతో సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో తప్పకుండా వెళ్ళకూడని రెండు ప్రదేశాలు, ఒకటి మెడికల్ అంటే వైద్యాలయానికి, రెండవది పోలీస్ కార్యాలయానికి. ఈ రెండు వెళ్ళకూడదు. అందులో వెళ్ళామంటే మానసిక వేదన, కృంగుబాటుకి కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అదొక మచ్చ. కాబట్టి అటువంటి వాటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి. సమస్యని మనము పరిష్కరించవచ్చు. మౌనం ఉంటే సమస్య పరిష్కరించబడుతుంది. సరే, ప్రస్తుత విషయం వదిలేద్దాం. ఈ విషయంలో ప్రస్తుతం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలు, లాభము, స్థైర్యము, ధైర్యము, ఆనందము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, విలాసవంతమైనటువంటి విదేశీయానం, విదేశాలలో స్థిర నివాసం, ఆర్థిక లావాదేవీలో విజయం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన బాకీలన్నీ కూడా తీర్చివేయడం, నూతన వస్తు వాహన సువర్ణాభరణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉండబోతోంది. కుటుంబ సభ్యులతో, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య అనుకూలవంతమైన బాంధవ్యాలు ఏర్పడతాయి, సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. దానివల్ల కుటుంబంలో ఒక ఉత్సాహవంతమైనటువంటి శుభతత్వాన్ని, కొత్తగా రాబోతున్నటువంటి ప్లవనామ సంవత్సరంలో ఇదే పరంపర బ్రహ్మాండంగా కొనసాగాలని ఆశిద్దాం. అలాగే ఉంటుంది కూడా, ఎందుకంటే వాక్చాతుర్యంతో ఉంటారు ఈ రాశివారు. బాధ్యత కలిగిన వ్యక్తి రాశివారికి లాభకరము, ఆనందకరము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగంలో బ్రహ్మాండమైనటువంటి స్థిరత్వాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, కారుణ్య నియామకాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ఉద్యోగ లాభం, ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశాలు, సినిమా రంగంలో నటీనటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా బాధ్యతల్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును. వాక్చాతుర్యం, చాలా చక్కగా మాట్లాడడం, అందరినీ ఆకట్టుకోవడం, శత్రువుని తుదముట్టించుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో ఉన్నత పది లభించడం. ఈ రాశి వారికి రాజకీయంగా మలుపు కూడా ఉందండి. అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారే అవకాశం ఉంది. అది కూడా మీకు లాభం కలిగించే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వాహన సౌఖ్యం, ఈ ట్రావెల్స్ లాంటి వ్యాపారం చేసే వారికి, బస్సులు నడిపించేటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి వ్యాపార లాభం. సినిమా రంగం ప్రోత్సాహవంతంగా ఉంటుంది. తప్పకుండా మీకు సినిమా ప్రదర్శన హాళ్ళన్నీ కూడా తెలుసుకుంటాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లకి లాభమే లాభము తప్పకుండా కలిసి వస్తుంది. ఆనందం, ఐశ్వర్యం. ఇక విద్యా సంబంధ విషయాల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఏదైనా పరీక్షలుంటే తప్పనిసరిగా ఈ రాశి వారికి ఉత్తమ విద్యావంతులే అవకాశాలు ఉంటాయి. బెటర్ ర్యాంకులు పొందుకునే అవకాశాలు ఉంటాయి. సుఖము, సంతోషము, రోగనాశనం, శస్త్రచికిత్సకు దారినటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అదృష్టయోగవంతులుగా చెప్పవచ్చును. ఆకస్మిక విదేశీయానం, ఆకస్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా తీర్థయాత్ర సేవను ఎక్కువ చేస్తారు ఈ మాసంలో. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగంలో లాభాలు, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకి చాలా మంచి ప్రయోజనం కలిగించే అవకాశాలు ఉన్నాయి. వీరికి కూడా మంచి కాంట్రాక్టులు తప్పకుండా దొరుకుతాయి. రోడ్లు, భవనాలు కట్టించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, కమోడిటీస్ వల్ల అధిక ధనప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. చాలామంది ప్రయోజనం, ఎన్నో కష్టాలు పడుతూ పడుతూ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ మీకు శుభమైన ఫలితాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి సూచనలు ఉన్నాయి. శుభమైన సంతాన వార్త, ముఖ్యంగా పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహాది నిశ్చయతాంబలో కూడా అనుకూలత బాగా ఉంటుంది. దైవ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. రోగనాశనం ఉంటుంది, శత్రునాశనం ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకి అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాలు. ముఖ్యంగా కళాకారులకి దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేటువంటి అవకాశాలు పొందుకుంటారు. కనీసం ఈ మాసంలో 2-3 దేశాల మీ యొక్క ప్రదర్శన ఉండే అవకాశం ఉంది. క్రీడాకారులకు కూడా దేశ విదేశాల్లో క్రీడా సంబంధమైన పోటీల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా క్రీడల్లో ఉత్తమ స్థాయిలో ర్యాంకులు కానీ ప్రైజులు కానీ కొట్టుకొచ్చేస్తారు, నో డౌట్. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశం. ధన విషయంలో అప్రమత్తంగా ఉంటారు. రుణ సౌకర్యాలు పొందుకుంటారు. నూతన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం. ఆస్తి పంపకాలు అనుకూలత బలంగా ఉంటాయి. సోదర మైత్రి బాగా ఉంటుంది. సోదరి మనతో అనుకూలత బాగా ఉంటుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల లాభాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా అద్భుతంగా కలిగిపోతుంది. నీటి వ్యాపారము,
చాలా బాగా లాభాన్ని కలిగిస్తుంది. ఈ విద్యుత్ వాహకాలు తయారు చేసేవారు, విద్యుత్ పరికరాలకు సంబంధించిన పనిచేసేవారు, ఎలక్ట్రీషియన్సు మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవారికి, మరియు ఈ ఫర్నిచర్ సంబంధించినటువంటి కలంకారీ వర్కులు చేసేవారికి అధికమైనటువంటి వ్యాపార లాభం, కొత్త ఆర్డర్లు పుంఖాను పుంఖాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాభకరం, ఐశ్వర్యం, ఆనందం తప్పకుండా పొందుకునే అదృష్టవాసంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి, ప్రైవేట్ సెక్టార్లో ఎదురుచూస్తున్న వారికి, బెంచ్ మీద ఉన్న వారికి తప్పనిసరిగా ఈ మాసంలో ఉద్యోగం ఖాయంగా చెప్పవచ్చును. తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది, ధనలాభం బాగా ఉంటుంది. కార్యసాధకులు జనవశీకరణ శక్తి తప్పకుండా పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి మెడికల్ మరియు రిప్రజెంటేటివ్కి, అంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్కి ఈ మాసంలో టార్గెట్ తప్పకుండా రీచ్ అవుతారు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఏరియా ఎండింగ్ కూడా ఉంది కదా, తప్పనిసరిగా వ్యక్తులకు అవసరమే. ఎందుకంటే ఈ ఐటీ కట్టాలి కదా, దాని సమయ విషయంలో ఎల్ఐసి లోన్లు తీసుకుంటే మంచిది కదా, ఎల్ఐసి కట్టేద్దామని చెప్పే అవకాశం కానీ, ఇతరత్ర విషయాల్లో కూడా ఎల్ఐసి మంచిది అనుకోవడం కానీ, మెడికల్ సంబంధించిన విషయాల్లో రిప్రజెంటేటివ్స్కి లాభం కానీ, ఎంబీఏ లాంటి వారికి మార్కెటింగ్ శాఖల్లో లాభం కానీ, తప్పకుండా ఈ వ్యాపారం వృద్ధి పొందుకునే అవకాశం. ఈ మాసంలో ప్రభుత్వపరమైన షేర్ మార్కెట్ సెన్సెక్స్ బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలో ఉంటుంది, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి 49-50 వేల దగ్గరికి సెన్సెక్స్ వచ్చే అవకాశం తప్పకుండా కనబడుతుంది. ఆల్ టైం రికార్డు చేరుకుంటుంది గ్యారంటీగా. అటువంటి ఉన్నత స్థాయికి ఆర్థిక సౌలభ్యం పడుతుంది. మన దేశం యొక్క ప్రభావం కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. చేతినిండా ధనం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది రాశి వారికి. దేశ విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు ఉంటాయి. ఖర్చుని అదుపు చేస్తారు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. వివాహాది నిశ్చితాంబులతో అనుకూలతలు పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపారం కూడా కలిసి వస్తుంది. మత్స్యకారులు తప్పకుండా మీరు చేపల వేటకి వెళ్ళవచ్చును, అధిక సంపద పొందవచ్చు. అలాగే ముఖ్యమైనటువంటి విషయం, రైతన్నులకి అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి, పంట లాభము, కొత్త పంటలు చెరుకు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, తైదలు పండించే రైతన్నులకి లాభం. బత్తాయి తోట వారికి, ఈ అంగూరు తోట, ద్రాక్ష తోట వారికి అధికమైన ధనప్రాప్తి పొందుకోవడం. కూరగాయలు పండించే రైతన్నులకి అధికమైన ధనప్రాప్తి పొందుకోవడం. రైతు భగవంతుడితో సమానంగా తప్పనిసరిగా రేపు ముందు రోజులలో, ముందు సంవత్సరాల్లో ప్రభుత్వానికి తప్పనిసరిగా వాళ్ళు ఎఫ్డీ రూపంలో ధనాన్ని ఇచ్చే రోజు తప్పకుండా వస్తుంది. పదే పదే చెప్పడం వల్ల అది అవుతుంది, నిజమవుతున్న విషయంతోనే నేను పదే పదే విషయాన్ని చెప్తూ ఉంటాను. రైతుకి అటువంటి స్థాయి కలగవలసిందే. చట్టాల వరకు పక్క పడేసేయండి, రైతు కాళ్ళు పట్టుకోవాల్సిన రోజు తప్పకుండా మనకు వస్తుంది. అటువంటి రోజు రావాల్సిందే తప్పకుండా. ఈ రాశి వారికి, రైతన్నలకి పంట దిగుబడి, ఆనందమే పంట, శుభము, సంతోషం కలిగే అవకాశాలు. మొక్కజొన్న పంట కూడా అద్భుతంగా పండుతుంది. పత్తి, మిరప పంట కూడా అద్భుతమైన పంటగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ మొక్కజొన్న, పత్తి, మిరప పంట ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. నలుపు ధాన్యాలు పండించే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఈ మిత్రత్ర ప్రాంతంలో బియ్యం, అంటే ఒడ్లు కానీ, ఇతరత్ర తృణధాన్యాలు కూడా పండించేవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందని విషయాన్ని గుర్తుంచుకోండి. రేపు ఉగాది రోజున ఈ విషయాన్ని స్పష్టంగా, ఏ ప్రాంతాల వారు ఏది వండితే, ఏది పండిస్తే బాగుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాను. ఏదేమైనా ఈ మాసంలో ఈ రాశి వారికి శుభము, సంతోషము, ఆనందము, ఐశ్వర్యం పొందుకుని సమస్తమైన శుభాన్ని పొందుకునే అదృష్ట మాసంగా చెప్పబడుతుంది. మూడో వారంలో మాత్రము కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎవరిపాటుగా ఉండండి, డబ్బు విషయంలో, వాహన విషయంలో అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా రైతన్నలు, పంట పొలాల్లో నీళ్లు పెడుతున్న వారికి విద్యుత్ వాహకాల వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, లేదా ఆకస్మికమైనటువంటి అధిక ఆకస్మిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం వల్ల ప్రతి మూడో వారంలో తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆ విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతమైన శుభయోగ పరంపర కొనసాగుతుంది. ప్రతి మాసం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిం మహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిం మహేష,
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.